కరోనా ఎక్స్బీబీ వేరియంట్ అంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ ఖండించింది. కోవిడ్లో ఎక్స్బీబీ వేరియంట్ వార్తలను నమ్మొద్దని ప్రజలకు సూచించింది. పలు రకాల లక్షణాలతో వ్యాప్తి చెందుతోందంటూ వస్తున్న మెసేజ్లలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఎక్స్బీబీ వేరియంట్ వార్తలను తప్పుడు వార్తలుగా సమాచార శాఖ నిర్ధారించింది. ప్రజల్లో అలజడి సృష్టించేందుకే తప్పుడు ప్రచారం చేస్తున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఎక్స్బీబీ వేరియంట్ పేరుతో ఈ ఫేక్ ప్రచారానికి సంబంధించి నమ్మొద్దంటూ కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసినట్లుగా తెలుస్తుంది. ఏంటి వివరాలు? చెప్పచ్చు, ఎందుకంటే గత 2 రోజుల నుంచి సామాజిక మాధ్యమాల్లో కరోనా వేరియంట్ XXB అనే కొత్త రకం వేరియంట్ వచ్చింది. సో దీనివల్ల చాలా అనర్థాలు ఉన్నాయి, దీనివల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు అంటూ అనేక గ్రూపుల్లో సామాజిక మాధ్యమాల్లో ఇది విస్తృతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన విస్తరించింది. ఈ కరోనా XXB వేరియంట్ పేరుతో సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్నటువంటి ప్రచారాన్ని ఎవరు కూడా నమ్మద్దు, అటువంటి వేరియంట్ అనేది అసలు భారత్లోకి రాలేదు, ఇప్పటి వరకు కూడా దాన్ని ఎవరు కూడా కనిపెట్టలేదు, కాబట్టి చైనాలో కానీ ఇతర దేశాల్లో కూడా అటువంటి వేరియంట్ కూడా లేదు, కాబట్టి ఎవరు కూడా దాన్ని నమ్మద్దు. ఏదైతే ఈ యొక్క XBB వేరియంట్ వచ్చిందంటూ జరుగుతున్నటువంటి ప్రచారంలో చాలా ఆందోళనకరమైనటువంటి అంశాలు అందులో ఉన్నాయి. అందులో అసలు ఈ యొక్క XBB వేరియంట్, కోవిడ్ ఒమిక్రాన్ XBB కరోనా వైరస్ వచ్చిన వాళ్లకు ఎటువంటి దగ్గు ఉండదు, ఎటువంటి జ్వరం ఉండదు, కొంతమందికి మాత్రం జాయింట్ పెయిన్, హెడేక్, నెక్ పెయిన్, తర్వాత బ్యాక్ పెయిన్, న్యూమోనియా ఇవన్నీ వస్తూ ఉంటాయి. కానీ ఇవన్నీ కూడా లేవల్సిందా అంటే మనం ఈ టెస్టులు మామూలుగా CPR టెస్టులు వీటిల్లో కూడా ఇది బయటపడదు, కేవలం ఎక్స్రేలు మాత్రమే చేస్తేనే టెస్ట్ లో మధ్యలో ఇది కనిపిస్తుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. మొరాలిటీ రేటు కూడా అంటే మరణాల రేటు కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అంటూ భయపెట్టే విధంగా ఈ యొక్క మెసేజ్లు నిన్న ఈ రోజు కూడా సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చేస్తుంది. సో దీనికి PIB ఫ్యాక్ట్ చెక్ ద్వారా కేంద్ర ఆరోగ్య శాఖ దీనికి చెక్ పెట్టింది. ఈ వార్తలన్నీ కూడా తప్పుడు వార్తలు, ప్రజల్లో ఆందోళన కలిగించే విధంగా ఈ యొక్క ప్రచారం జరుగుతుంది. సో కావాలని కొంతమంది దీన్ని ఇచ్చేస్తున్నట్లుగా తెలుస్తుంది. సో దీనిపైన ఈ యొక్క ప్రచారాలను, వదంతులను ప్రచారం చేసే వాళ్ళందరిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా కేంద్ర ఆరోగ్య శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరోపక్క నవీన్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా కొద్దిసేపు క్రితం విడుదల చేసినటువంటి ఒక ప్రకటనలో ఇప్పుడు వచ్చినటువంటి కోవిడ్ కొత్త వేరియంట్ కారణంగా అందరూ కూడా గతంలో ఏవైతే మార్గదర్శకాలను పాటించారో అవి పాటించడం మంచిదంటూ ఒక ఆదేశాలను జారీ చేసింది. సో దీనికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం కొద్దిసేపు విడుదల చేసింది. మొత్తానికైతే XBB వేరియంట్ పైన కేంద్ర ప్రభుత్వం అయితే చాలా సీరియస్ గానే ఉంది. ఆ వార్తలను ప్రచారం చేసే వాళ్ళందరి పైన కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఆ వార్తలు నమ్మొద్దని కూడా పదే పదే చెప్తూ ఉంది.